అండ్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎలాంటి సమస్యపై ఎస్ఆర్ నగర్ పిఎస్లో అమీర్పేట మెట్రో స్టేషన్ ఘటనపై మౌనిక బాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 304A సెక్షన్ కింద ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న చెప్పండి. సురేష్, ఎట్టకేలకు నిన్న ఏదైతే అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర మరణించినటువంటి మౌనిక కుటుంబ వ్యవహారానికి సంబంధించి మెట్రో రైలు శాఖ దిగొచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగి మౌనిక మరణించిన 19 గంటలు గడిచిన తర్వాత మెట్రో అధికారులు ఈ వ్యవహారంలో సెటిల్ చేసేందుకు కిందికి దిగిరావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్ గా మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరినటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఈ దీనికి సకాలంలో ఈ సమస్య పరిష్కారానికి ఆయన కూడా రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ మార్చి వద్దకు వచ్చినటువంటి మెట్రో రైల్ అధికారులు ఈ కుటుంబానికి న్యాయం చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మొదట్లో 50 లక్షల రూపాయలు మౌనిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినప్పటికీ మెట్రో రైల్ అధికారులు మాత్రం 20 లక్షల రూపాయల నష్టపరిహారం, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి మెట్రోలో శాశ్వత ప్రాతిపదికన ఒక ఉద్యోగం ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా పూర్తయింది. అయితే ఈ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టానికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మౌనిక మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. మరి కాసేపట్లో వాళ్ళ స్వగ్రామానికి తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఏదైతే ఈ ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా ఎవరికి ఇవ్వాలి అనేది మౌనిక కుటుంబ సభ్యులే, వాళ్ళ భర్త తరపు వాళ్ళే సూచించిన వాళ్ళకే ఉద్యోగం ఇస్తామని చెప్పేది కూడా మెట్రో రైల్ అధికారులు చెప్పడం జరిగింది. సురేష్, ముఖ్యంగా ప్రసన్న, అంటే ఎస్ఆర్ నగర్ పిఎస్ లో కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది, అంటే ఏమని ఫిర్యాదు చేశారు అందులో? ఎస్ఆర్ నగర్ పిఎస్ లో కేసు నమోదు అంటే నిన్న ఘటన జరిగిన తర్వాత అది ఏదైనా ఒక ప్రాంతంలో ఒక ఘటన జరిగితే ఆ సమీప పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత మౌనిక మరణించినటువంటి నేపథ్యంలో అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఈ రోజు ఉదయం వాళ్ళ కుటుంబ సభ్యులు మౌనికకు న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి, ఎంతవరకు తాము పోస్ట్ మార్టానికి అంగీకరించేది లేదు, అదేవిధంగా మృతదేహాన్ని తీసుకుపోయేది లేదు అని చెప్పేసి వాళ్ళు భీష్మించినటువంటి నేపథ్యంలో అధికారులు దిగి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసేందుకు వాళ్ళు దిగి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక ఏదైతే నిన్న ఎస్ఆర్ నగర్ పోలీసులు నమోదు చేసినటువంటి కంప్లైంట్ ను వీళ్ళు వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.